హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను వచ్చేసి న్యూఢిల్లీలో ఉన్న కుతుబ్ మినార్ వచ్చేసిన అసలు లోపల ఏముంది క్యామ్లో అలో ఉందా లేదా చూపిస్తా. క్యామ్ అలో ఉంటే లోపల అన్నీ చూపిస్తా, అలో లేకపోతే ఏం చేయలేను. మనం కుతుబ్ మినార్ ఎలా చేరుకోవాలంటే మనం న్యూఢిల్లీకి వెళ్ళిన తర్వాత మనం క్యాబ్స్ కానీ ఆటోస్ కానీ మాట్లాడుకోవాలి. క్యాబ్స్ వాళ్ళు కొంచెం ఎక్కువ చెప్తారు కాబట్టి మనం ఆటోస్ మాట్లాడుకోవడమే బెటర్. ఒక ఆటో 1500 అంటే మనం ఎన్ని ప్లేసెస్ తిరుగుతామనే దాన్ని బట్టి వాళ్ళు కాస్ట్ చెప్తారనమాట. లాస్ట్కి మనం అమౌంట్ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేసుకొని ఇచ్చేయచ్చు. సో మనం ఆటో అని నేనైతే ఒక 4 మెంబర్స్ అలా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆటోనే అని అంట, ఎందుకంటే మనకి తక్కువ బడ్జెట్లో చాలా ప్లేసెస్ చూడొచ్చు. క్యాబ్ అంటే మనకు కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను ఆటోనే రెఫర్ చేస్తాను. సో ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా కొంచెం ముందుకి కొంచెం జూమ్ చేసి, అది వచ్చేసి రాష్ట్రపతి భవన్ అనమాట. నేను మార్నింగ్ 7 o'clockకే స్టార్ట్ అయ్యా కాబట్టి కొంచెం ఏమంటారు అంత స్నో టైప్లో ఉందన్నమాట మనకి. సో ఇప్పుడు ఇంకా కొంచెం దూరం వెళ్తే మనకి కుతుబ్ మినార్ అయితే వచ్చేస్తుంది. దాంతలోపు నేను టిఫిన్ చేసేద్దామని చెప్పి దోశ అయితే తీసుకున్నా. 160 రూపీస్ దోశ తెలుసా. ఇట్లా రోడ్ క్రాస్ చేసి అంటే ఆపోజిట్లో టికెట్ ఉంటుంది అనమాట, టికెట్ కౌంటరు, అక్కడ నుంచి టికెట్ తీసుకొని ఇక్కడ నుంచి ఎంట్రీ అనమాట. అది టికెట్ కౌంటరు, ఇది ఎంట్రీ. మనం ఇప్పుడు లోపలికి. సో మనకైతే టికెట్ అయితే 35 రూపీస్ ఒక్కరికి, అదే ఫారినర్స్కి అయితే 550 రూపీస్ ఉంది టికెట్ ఒక్కరికి వచ్చేసి. ఈ కుతుబ్ మినార్ ఓపెనింగ్ టైం వచ్చేసి 7 AM టు 5 PM అనమాట. ఇప్పుడు మనం చెక్ఇన్ అయిపోయి లోపలికైతే వచ్చేసినాం. చెక్ఇన్ అయిన తర్వాత మెయిన్ ఎంట్రన్స్ ఇదే అనమాట మనకి. లోపలికైతే వెళ్ళిపోదాం. అసలు ఏముంది లోపల అనేది నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నా కాబట్టి నాతో పాటు మీరు కూడా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎంజాయ్ చేయండి. మనకైతే కొన్ని పాయింట్స్ అయితే ఈ రాయి మీద రాసి అయితే పెట్టారు. అండ్ ఈ కుతుబ్ మినార్ మొత్తం మ్యాప్ టైప్లో ఇక్కడైతే ఉంది. ఈ మ్యాప్లో అయితే కొన్ని డీటెయిల్స్ అయితే మనకున్నాయి. అయినా సరే నేనైతే కొన్ని తెలుసుకొని మీకోసం ఖచ్చితంగా అయితే ఈ వీడియోలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకైతే ఈ రాయి మీద ఒక 2 లాంగ్వేజెస్లో అయితే రాసి పెట్టారు, ఇంగ్లీష్ అండ్ హిందీ. సో అందులో మనం చూసుకోవచ్చు కొన్ని పాయింట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి టోటల్గా కుతుబ్ మినార్ మ్యాప్ అన్నమాట. మనకైతే కొన్ని డైరెక్షన్స్ అయితే ఇచ్చారు ఎలా వెళ్ళాలి ఏంటి అనేది. సో అది పట్టుకొని ఇంకా వెళ్ళిపోవడమే. ఇదే మన కుతుబ్ మినార్. సో ఇప్పుడు మనమైతే లోపలికి వెళ్ళిపోతున్నాం. అక్కడికి వెళ్ళాలంటే ఫస్ట్ మనం లోపలికైతే వెళ్ళాలి, ఎంట్రన్స్ అది. అండ్ దాని పక్కనే మనకి ఏమంటారు రాళ్ళతో అప్పటి కాలంలో నిర్మించినవన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే సిమెంట్ లేకుండా నిర్మించారు. నేను వీళ్ళ డిజైన్కి అయితే ఫిదా అయిపోయిన. అసలు మామూలుగా లేదు డిజైన్, సూపర్ అంటే సూపర్గా ఉంది. అండ్ మనం కొద్దిగా లోపలికి వెళ్తే ఇంకా చాలా ఉన్నాయి లోపల. సో దాని గురించి కూడా మనం మాట్లాడేసుకుందాం. ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాం. పురాతన కాలంలో చేసిన డిజైన్ ఉంది. అసలు మాటలు అయితే నాకు తెలియదు దీని గురించి. సో తెలుసుకొని పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ప్రజెంట్ అయితే ఈ లొకేషన్ని మీరు చూడండి. మీరు లోపలైతే రామచిలుకలు మామూలుగా లేవు, దాని అరుపులు ఒక్కసారి వినండి మీరు. అప్పట్లో డిజైన్స్ చూడండి, ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క దానికి మళ్ళీ అవి చెక్కలకి కావు, అవి డిజైన్లు అవి మొత్తం రాళ్ళకి వేసేది చూడాలి. ఇవన్నీ రాళ్ళే, రాళ్ళకి వేసేది చూడండి డిజైన్స్. ఇదంతా రాళ్ళతో అనే చెప్పారు కదా. ఇప్పుడు ఒకసారి మొత్తం చుట్టూ చూడండి, కొన్ని కొన్ని కూలిపోయినాయి, కొన్ని కొన్ని ఉన్నాయి. ఒకసారి చూడండి డిజైన్స్ అయితే సూపర్.
ఇప్పుడైతే నేను కుతుబ్ మినార్ గురించి కొన్ని పాయింట్స్ అయితే చెప్తాను, వినండి. కుతుబ్ మినార్ని 1193లో కుతుబుద్దీన్ ఐబక్ దీని నిర్మాణాన్ని ప్రారంభించారు. కుతుబ్ మినార్ ఎత్తొచ్చేసి 237.8 అడుగులు. దీని లోపల మనకి 399 మెట్లుంటాయి పైకి ఎక్కడానికి. అన్ని మెట్లుంటాయి కానీ ఇప్పుడైతే మనకి లోపలైతే ఎంట్రీ లేదు. ఇంకొకటి, లోపల ఇప్పుడు లైట్స్ కూడా లేవన్నమాట. 1505లో భయంకరమైన భూకంపం రావడంతో మొత్తానికి కూలిపోయిందన్నమాట. తర్వాత మరమ్మత్తు చేసి మళ్ళీ నిర్మించారు. 1803 మళ్ళీ, అంటే 1803లో మళ్ళీ మనకి భూకంపం వచ్చింది. అప్పుడు మళ్ళీ నిర్మించారు. సో ఇదే లోపల ఎంట్రెన్స్ అన్నమాట పైకి ఎక్కడానికి. నేను చెప్పాను కదా 399 మెట్లుంటాయని. సో దానికి ఎంట్రీ ఇదే. అది ఇప్పుడు క్లోజ్ చేసుకొని ఉంది. ఎందుకు క్లోజ్ చేసుకొని ఉందంటే మనకి మళ్ళీ మళ్ళీ భూకంపం వచ్చి అది కూలిపోవడం, మళ్ళీ దాన్ని నిర్మించడం అట్లా అయిపోయింది అన్నమాట. సో లోపల మనకి లైట్స్ కూడా లేవు కాబట్టి లోపలికైతే ఇప్పుడు ప్రజెంట్ ఎవరిని అలో అయితే చేయనీయట్లేదు. 1885 కుతుబ్ మినార్ లోపల ఉన్న మెట్ల ద్వారా పైకి వెళ్ళడానికి మనకైతే అనుమతి ఇచ్చినారు. కానీ భూకంపం అట్లా రావడం వల్ల డిసెంబర్ 4, 1985లో ఒక సంఘటన జరగడం వల్ల ఆ ద్వారాన్ని మూసివేసిరన్నమాట. భారత రాజధాని అయిన న్యూఢిల్లీలో మొహరా అనే ప్రదేశంలో నిర్మించారు. ఇంకొకటి ఇదేంటంటే, ఇన్నిసార్లు వచ్చి పోవడం, భూకంపం వచ్చిపోవడం వల్ల ఇటుకలతో రాళ్లతో ఈ కుతుబ్ మినార్ని, ఈ పక్కలున్నవన్నిటిని నిర్మించారన్నమాట. నాకు తెలిసిన వరకైతే నేను మీకు చెప్పగలిగిన, అండ్ మీకు రాళ్ళ మీద కొన్ని ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి కదా, సో అవి కూడా మీరు స్లో మోషన్లో పెట్టుకొని కూడా ఒకసారి చూసేసుకోండి, ఇయర్స్ కానీ డేట్స్ కానీ. అండ్ టోటల్గా కుతుబ్ మినార్ ఇది టోటల్. అండ్ లోపలైతే చాలా అంటే చాలా బాగుంది, ఖచ్చితంగా విజిట్ అవ్వాల్సిన ప్లేసే ఇది ఢిల్లీలో. అయితే నేనైతే బాగా ఎంజాయ్ చేసా మంచిగా. అండ్ లోపల ప్లేస్ కూడా బాగుంది, ఫోటోషూట్కి అయితే ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ప్లేస్. అండ్ లోపల స్కూల్ కూడా ఉంది, అది ముస్లిం వాళ్ళదంట, అది కూలిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ ఏమి లేదు, జస్ట్ టూరిస్ట్ ప్లేస్ లాగా అయితే మనకు పెట్టేసారు. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. సో ఇప్పుడు నేను ఎగ్జిట్ అయితే అయిపోయినా అన్నమాట. ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్తున్నాం. మీరైతే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియో ఏం పెడుతున్నానో అస్సలు మిస్ అవ్వకండి, ఇంకా చాలా వీడియోస్ వస్తాయి. సో మనం ఇంకో వ్లాగ్లో ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్.